హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హర్షిత. ఈరోజు కృష్ణాష్టమి అండి. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇక్కడ నేను కృష్ణాష్టమి పూజ ఎలా చేసుకున్నానో, ప్రాసెస్, ప్రసాదాలు ఏం చేశానని ఒక చిన్న వ్లాగ్ కింద షూట్ చేశానన్నమాట. ఇక్కడ మీకు ఒక వ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను అనమాట ఈ వీడియోలో. ఇక్కడ నేను ముందుగా వచ్చేసి లోపల కన్నయ్య పాదాలు వేస్తున్నాను. సో గచ్చు మీద అలా వేస్తే టైల్స్ మీద మనకు కనిపించదు కదా, సో అందుకని చెప్పేసి గంధం రాసేసి దానిపైన వేసాను అనమాట. అక్కడ గంధం రాసేది ఆరే లోపున బయట నుంచి మన కన్నయ్య పాదాలు ఇంట్లోకి వస్తున్నట్టు వేసుకుంటాం కదా, సో అలాగా పాదాల ముందు వేసాను. తర్వాత ఏమో ఇక్కడ లోపల కూడా వేసేసాను అనమాట, అలాగ చిన్నగా పాదాలు. నెక్స్ట్ ఏంటంటే పాదాలు మనకి బాగా కనిపించాలి, తెల్లగా కనిపించాలి అనుకుంటే దానిపైన కొంచెం వరిపిండి కూడా వేసుకోవచ్చు. నేను బియ్యం పిండి పేస్ట్ చేసేసి దాన్ని ఏమో ఫైన్గా పేస్ట్ చేసేసి వేసాను. దానిపైన కొంచెం తెల్లగా కనిపించడం కోసం పాదాలను వేసాను అనమాట. మీకు పిక్ కూడా యాడ్ చేస్తాను ఆరిన తర్వాత ఎలా వచ్చింది అనేది. అక్కడ అవతలించి ఇలా మన కబోర్డ్, దేవుడిది మాకు కబోర్డ్ ఉంది, సో దేవుడి కబోర్డ్ దగ్గరికి పాదాలు వచ్చినట్లుగా మొత్తం అంతా వేసేసాను. అలాగ చూసారా, మన ఇంటి లోపలికి కన్నయ్య వస్తున్నట్లుగా పుచ్చి పుచ్చి పాదాలు. నాకు మరి అంతకన్నా చిన్నది వేయడం రాలేదు, సో కొంచెం పెద్దవయ్యే అనుకున్నాను నేను. ఇంకా చిన్న వయసు ఉంటే బాగుండేది, బట్ నాకు వచ్చినట్టుగా నేను వేసేసాను అలా మొత్తం అంతా. ఇక్కడ వచ్చేసి కన్నయ్యకి స్నానం చేయించామండి. అంటే కన్నయ్య కృష్ణాష్టమి మామూలుగా ఏ పూజలైనా సరే మనం మార్నింగ్ చేస్తాము, కానీ కృష్ణాష్టమి మాత్రం ఈవినింగ్ చేస్తామన్నమాట. ఇక్కడ కన్నయ్యకి స్నానం చేయించేసి, తిరుమంజనాలు అంటారు, స్నానం కాదు యాక్చువల్గా, స్నానం చేయించేసి అక్కడ డబుల్ లేయర్ స్కర్ట్ కుట్టాను. ఇది కూడా మీకు వీడియో ఒకటి పెడతానన్నమాట, చూడండి స్కర్ట్. అది వేసేసి అలాగా కన్నయ్య స్పెషల్ కదా, సో డబుల్ లేయర్ చాలా అట్రాక్టివ్గా కనిపించడం కోసం అక్కడ పైన పగడి అంటాం కదా, పగడి కూడా చేశాను. పిక్లో చూడండి చాలా బాగా వచ్చిందన్నమాట పగడి. అలాగే మొత్తం అన్నీ కన్నయ్యకి వేయాల్సినవన్నీ డెకరేట్ చేసేసి కన్నయ్యని మంచిగా మన తోటలో పూసిన పువ్వులతోని డెకరేట్ చేశానన్నమాట. చూడండి మొత్తం ఫ్రాక్ కూడా కనిపించకుండా మొత్తం డెకరేట్ చేసేసాను. ఇంకా నాకు చిన్న చిన్న బుజ్జిబుజ్జి కన్నయ్య విగ్రహాలు ఉన్నాయి, సో అవి కూడా పెట్టేసి దేవుడి దగ్గర డెకరేట్ చేశాను. ఇలా కృష్ణాష్టమి మనం సాయంత్రం చేసుకుంటామండి. మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ పూజ చేస్తాము. మనకి ఓపిక ఉన్న దాన్ని పట్టించి 3 నుంచి 11 ప్రసాదాలు చేసుకోవచ్చు. ఇక్కడ మేము 11 ప్రసాదాలు చేసామన్నమాట. ఆ ప్రసాదాలు ఏంటో కూడా మీకు పిక్ యాడ్ చేస్తాము ఒక్కొక్కటి చూడండి. మనం మార్నింగ్ ఉపవాసం ఉండి మనం ప్రసాదాలు చేసుకుని ఈవినింగ్కి అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి మురిపం అంటాం, బెల్లం మిరియాలతో స్పెషల్ అనమాట. కన్నా ఇది చాలా చాలా స్పెషల్. ఇది వచ్చేసి పానకం బెల్లంతో చేసాం కదా, సో అందుకు అలా కనిపిస్తుంది. ఇక్కడ పులిహోర కూడా చేసాను నేను, అండ్ అటుకులు, బెల్లం, పంచదార, కన్నయ్య స్పెషల్ కదా. ఇక్కడ వచ్చేసి అట్లు, మనం దోశలు వేస్తాం కదా, ఆ దోశలతో అట్లు అనమాట. పాలు నార్మల్గా కూడా మనం కృష్ణుడికి పాలు పెడతాం కదా, అలాగే పాలు, చేగొడియాలు కూడా చేసి పెట్టాం. అండ్ అక్కడ వచ్చేసి వెన్నుండలు, వెన్న చేస్తాం, వెన్న చిన్న చిన్న బాల్స్ కింద వెన్నుండలు. ఇది వచ్చేసి పాలకాయలు, అండ్ పెరుగుతో చేస్తాం కదా దద్దోజనం, అండ్ సేమియా పరవన్నం కూడా చేసుకోవచ్చు, బట్ ఎన్ని ప్రసాదాల మీద సేమియా ఈజీ కదా, సో అందుకని సేమియా, చెక్కవడలు, అండ్ కాజాలు, బుజ్జిబుజ్జి కాజాలు, అన్ని ఐటమ్స్ చేసాం కదా, అన్నీ చిన్న చిన్నగా చేసాం అనమాట. అక్కడ జంతికలు ఇవి, అండ్ పళ్ళు, మన దగ్గర ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఇలా 11 ప్రసాదాలు మార్నింగ్ నుంచి చేసి పెట్టామన్నమాట. అక్కడ వచ్చేసి ఈవినింగ్ అయ్యింది, ఈవినింగ్ 5:30-6 అలా అయింది అరౌండింగ్ పూజ స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ మా అత్తయ్య చేసేసారు పూజ, నాకు మానిక కట్ట చదవడం రాదు, సో నాకు వచ్చినవి నేను చదివాను. మా అత్తయ్యకి వచ్చినవి మా అత్తయ్య చదివేసి పూజ మొత్తం చేసేసారు. ఇక్కడ నేను చదువుతున్నాను అనమాట, మా బాబుని కృష్ణుడి కింద తయారీ చేశాను, అక్కడ కూర్చోబెట్టి వాడి చేత చదివిస్తున్నాను. కృష్ణం వందేవ జగద్గురు వసుదేవసతం దేవం ఉంటుంది కదా, సో వాడికి 1-2-3 లైన్స్ వచ్చానమాట, కూర్చోబెట్టి నేను నాతో పాటు చదివిస్తున్నాను. అక్కడ వాడిని కృష్ణుడి కింద రెడీ చేశాను ఆ రోజు.
ఇక్కడ ఈ కృష్ణాష్టమికి ఏంటంటే కృష్ణాష్టకం, జగన్నాష్టకం అండ్ కృష్ణాష్టక సత్యనామావళి ఉంటాయి. అండ్ మాణిక్య కట్ట చాలా స్పెషల్ అండి, కానీ చాలా కష్టం అన్నమాట. మాణిక్య కట్ట చదువుతాం, మాణిక్య కట్ట చదువుతూ మన కన్నయ్యని ఊపుతారు. నేను అది వీడియో మిస్ చేసేసాను. కన్నయ్యని ఊపుతారనమాట, పడుకోబెడుతుంటారు. ఇదంతా ఈవినింగ్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈవినింగ్ టైము మనకి గోవులు ఇంటికి వస్తాయి. అంటే కన్నయ్య ఇది కదా కాపలా గోవులు ఇది చేస్తారు కదా, ఈవినింగ్ ఈ టైంకి, ఈరోజు కృష్ణాష్టమి టైంకి, ఈవినింగ్ టైంకి గోవులు వచ్చే టైంకి వర్షం పడుతుంది. నేను పూజ చేస్తున్నప్పుడు వర్షం కూడా పడుతుంది అనమాట. అంటే స్పెషల్ కంపల్సరీగా వర్షం పడుతుంది, ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వర్షం పడుతుంది. అలాగే నేను పూజ చేస్తున్నాను, ఆ టైంకి వర్షం కూడా పడుతుంది అనమాట. ఇలా మొత్తం అంతా పూజ చేసేసుకున్నాం మేము. అక్కడ నేను మొత్తం చదువుకుంటున్నాను దేవుడికి సంబంధించింది. అక్కడ మురిపి అని మీకు ప్రసాదం చూపించాను కదా, అది ఏం లేదు, బెల్లమును మిరియాలు బాగా బెల్లం పాకం పెట్టి మిరియాలు నూరేసి వేస్తారనమాట. అది కృష్ణాష్టమి స్పెషల్ అనమాట. అసలు అది మురిపం అంటారు దాన్ని. ఇది చాలా చాలా మంచిది హెల్త్కి కూడా. అసలు నార్మల్గా కూడా మనం ఇప్పుడు తినచ్చు. నేను చూపించిన ప్రసాదాలే కాదండి, మీకు నచ్చిన ప్రసాదాలు కూడా చేసుకోవచ్చు. నాకు ఈజీగా అయిపోయే ప్రసాదాలు మేము చేసుకున్నాం ఒకదాంతో, అంటే జంతికల పిండి ఇవన్నీ కల్పించి చేసుకున్నట్లుగా. అక్కడ పూజ చేసేసాం మా బాబు. అక్కడ దేవుడికి ఇది చేస్తున్నాం అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయన్నమాట. మరొకసారి అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. మీకు ఎవరికైనా చిన్నపిల్లలు ఉన్నట్లయితే కృష్ణాష్టమికి రెడీ చేసినట్లయితే నాకు ఫోటో పెట్టండి, నేను నా ఇన్స్టాలో కానీ లేదా నా వీడియోలో కానీ నేను పిక్స్ యాడ్ చేస్తానన్నమాట. ఇది నేను కుట్టిన ఫ్రాక్ డబుల్ లేయర్ ఇలా ఉంది. మొత్తం అంతా డెకరేట్ చేసేసరికి అలా ఫ్లవర్స్తో ఇలా నిండిపోయాడు అనమాట మన కన్నయ్య. అన్నీ మన తోటలో పూసిన ఫ్లవర్స్, ఇంచుమించు 11 ఫ్లవర్స్ ఏవో ఉన్నాయి వెరైటీస్. ఓకే, థ్యాంక్ యూ.